హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి కార్తీక సోమవారం రెండవ వారం పూజ. ఇంటిలో ఏ విధంగా చేసుకోవాలి? రెండవ వారం 15వ తారీఖు వచ్చిందండి. ఏకాదశి చాలా మంచి రోజు అన్నమాట. ఏకాదశి రోజు కంపల్సరీగా పిండి దీపారాధన అనేది చేయండి. ఆ పరమేశ్వరునికైనా సరే, లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామికైనా సరే, ఏకాదశి రెండో సోమవారం అండి. కార్తీక మాసం రెండో సోమవారం పిండి దీపారాధన అనేది చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో చాలా మంచిదండి. కార్తీక మాసం రెండో సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పిండి దీపాలు అనేవి వెలిగించుకుంటే ఇంటిలో చాలా చాలా మంచిదన్నమాట. పూజా మందిరాన్ని అంతటిని ఎరుపు రంగు పువ్వులతో అలంకరించానండి. ఈ విధంగా అలంకరించుకొని ఆ పార్వతీ పరమేశ్వరులకు కూడా పువ్వులతో నేను అలంకరించాను. పూజా మందిరాన్ని అంతటిని కూడా ఈ విధంగా అలంకరించి నాలుగు పిండి దీపాలు అనేవి పెట్టుకోవాలండి. నాలుగు పిండి దీపాలు అనేవి పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. పిండి వరిపిండితో దీపాలు అనేవి తయారు చేసుకొని చక్కగా ఆరబెట్టుకొని ఇలా రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి కార్తీక మాసంలో ఏకాదశి రెండో సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా పిండి దీపాలని ఇంటిలో వెలిగించుకొని చక్కగా పూర్వజన్మం చేసిన పాపాలన్నీ నశించిపోతాయండి. వెంకటేశ్వర స్వామికైనా లేకపోతే ఆ పరమేశ్వరునికైనా ఏకాదశి రెండో సోమవారం కలిసి వచ్చిందండి. చాలా మంచి రోజు, చాలా పుణ్యదినం అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. ఇంటిలో కష్టాలు అనేవి తొలగిపోతాయి. రెండో సోమవారం కలిసి వచ్చిందండి. ఆ పరమేశ్వరునికి ఆ రోజు అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామము, ఆ వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిదన్నమాట. రెండో సోమవారం పూజ ఎలా చేసుకోవాలి? కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఆ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ అనేది చేయండి. తరువాత వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అనేవి వెలిగించుకోండి. ఆ రోజు ఏకాదశి రెండో సోమవారం వచ్చింది కాబట్టి ఆ పరమేశ్వరుని బిల్వపత్రాలతో పూజ చేయండి. ఆ పరమేశ్వరుని మనసారా వేడుకొని అభిషేకాలు అనేవి చేయండి. రెండో సోమవారం చాలా మంచిదండి. ఈ కార్తీక మాసం అంటేనే హరిహరాదులకు చాలా ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో దీపదానాలు, ఉసిరి దానాలు, పిండి దానాలు కూడా, శాలగ్రామ దానం ఇవన్నీ కూడా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా దానాలు చేయండి, బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. కార్తీక మాసంలో ఏకాదశి రోజు పిండి దీపాల మీద పిండి దీపారాధన, ఉసిరి దీపారాధన, అంతేకాదండి మట్టి ప్రమిదిలో దీపారాధన, శాలగ్రామం ఇవన్నీ కూడా దీపాలను మనం వెలిగించి పూజలకు మనము దానమిస్తే మనం పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం రెండో సోమవారం ఏకాదశి పూజ అనేది ఈ విధంగా చేసుకోండి. నాలుగు పిండి దీపాలు అనేవి వెలిగించుకోండి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే ఇష్టం. అది ఏకాదశి రెండో సోమవారం వచ్చిందండి. చాలా పరమ పవిత్రమైన రోజన్నమాట. మనకి తులసిమాల ఉంటే తులసిమాల వెంకటేశ్వర స్వామికి, లేకపోతే 108 తులసీ దళాలతో పూజ చేసి పిండి దీపారాధన అనేది చేయండి. అంతేకాదండి ఆ ఈశ్వరునికి మనము అభిషేకాలు అనేవి చేసుకుంటే చాలా మంచిది. అన్ని రకాల పళ్ళతోనూ, కొబ్బరి నీళ్ళతోనూ, పంచామృతాలతోనూ అభిషేకం అనేది చేసుకున్నా కానీ చాలా చాలా మంచిదన్నమాట. మీకు రెండో సోమవారం పూజ ఏకాదశి రోజు ఏ విధంగా చేయాలి అనేది చూశారు కదండి. పిండి దీపాలని ఈ విధంగా పెట్టుకోవాలి. మీకు ఎన్ని రకాల పిండి దీపాలు మనము ఎన్ని కావాలంటే అన్ని పిండి దీపాలు అనేవి మనం పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే నాలుగు పిండి దీపాలు అనేవి పెట్టుకున్నా అండి. ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని పిండి దీపాలు పెట్టుకుంటే ఈ ఏకాదశి రోజు చాలా మంచిది. పొద్దున్నే లేచి కాలకృత్యాలు అనేవి తీర్చుకొని కార్తీక సోమవారం 3:30 మనము ఇంటిలో దీపారాధన అనేది చేసుకొని తులసి కోటి దగ్గర ఏకాదశి 365 ఒత్తులు పిండి దీపంలో వెలిగించి తర్వాత టెంపుల్లోనూ మనము రాగి చెట్టు కింద శివాలయం దగ్గర శివుని దగ్గర మనము 365 ఒత్తులు పిండి దీపాలను వెలిగించుకొని చక్కగా పూజ అనేది చేసుకొని ఏకాదశి రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పండు పాలు తీసుకొని సాయంత్రం చంద్రుణ్ణి చూసి మనం భోజనం అనేది చేయాలండి. ఈ ఏకాదశి అది సోమవారం రెండో సోమవారం చాలా కలిసి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాలను ఈ విధంగా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. ఇంటిలో పిండి దీపాలు అనేవి వెలిగించడం వల్ల ఇంటిలో అష్టైశ్వర్యాలు అనేవి చేకూరుతాయి. పిండి దీపం ఇంటికి చలవ. పిండి దీపం అంటేనే ధనదీపం. ఇంటిలో పిండి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అండి. ఇంటిలోనూ పిండి దీపారాధన చేయటం వల్ల ఇంటిలో కష్టాలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట. పిండి దీపారాధనని ఈ విధంగా వెలిగించుకొని పూజ అనేది చేసుకోండి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా
తెల్లవారుజామునే పూజ అనేది చేసుకోండి. అష్టాదల పద్మాన్ని ముగ్గువేసుకొని తులసికోట దగ్గర 365 ఒత్తులు వెలిగించుకుంటే ఏకాదశి రోజు చాలా మంచిదండి. సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి, కార్తీక సోమవారం రెండో వారం అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి విష్ణు సహస్రనామం, గోవిందనామాలు, అంతేకాదండి బిల్వాష్టకం, లింగాష్టకం ఇవన్నీ కూడా చదువుకుంటే ఇంటిలో చాలా మంచిది. హరిహరాదులకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ మాసం అంతా కూడా ఉపవాసము, దానాలు చేయటం ఎంతో పవిత్ర పరమ పవిత్రమైన మాసం కాబట్టి దానాలు అంతేకాదండి ఉపవాసం ఇవన్నీ కూడా చాలా మంచిదన్నమాట. చూసారు కదండి ఈ వీడియో. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఏకాదశి రెండో సోమవారం పూజ ఎలా చేసుకోవాలో చూశారు కదండి. పిండి దీపం, ఒక్క పిండి దీపం పెట్టుకున్నా చాలండి ఆ ఏకాదశి. అంతేకాదండి తులసి దళాలతో పూజ అనేది చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపారాధన, మీ ఇంటిలో ఎంతమంది అయితే ఉంటారో అన్ని పిండి దీపాలనేవి వెలిగించుకోండి. అంతేకాదండి ఉపవాసం ఉండేవాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండేవాళ్ళు పొద్దున్నే పళ్ళు పాలు తీసుకొని సాయంత్రం చంద్రుణ్ణి చూసి భోజనం అనేది చేయాలి. కార్తీక సోమవారం రెండో వారం ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణులకు దీపదానం, అంతేకాదండి దీపదానంలో ఉసిరిదానం, పిండి దీపారాధన, అంతేకాదండి శాలగ్రామ దానం ఇవన్నీ కూడా దానం అనేది ఇస్తే కూడా చాలా మంచిదండి. దీపం ధూపం నైవేద్యం ఇవన్నీ కూడా ఈ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు సాక్షాత్తు వేడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కాండి. సాధ్యమైనంత వరకు గోవిందనామాలు, విష్ణు సహస్రనామం, ఆ పరమేశ్వరునికి లింగాష్టకం ఇవన్నీ కూడా చదువుకోండి. పంచామృతాలతో శివునికి అభిషేకం చేయించండి. కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేయిస్తే ఏకాదశి రెండో సోమవారం చాలా పరమ పవిత్రమైన రోజండి. ఎప్పుడు అలా కలిసి రాదు, ఈసారి కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ధన్యవాదాలు.